సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా మొత్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి సార్వత్రిక ఫలితాలు వెల్లడిస్తున్నట్లుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. సరికొత్త రాజకీయ చరిత్ర సృష్టించారు సీఎం వైఎస్ జగన్. సామాజిక న్యాయం పాటిస్తూ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో కలిపి 100 సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల జాబితాను ఎంపీ నందికం సురేష్, మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. సామాజిక సమీకరణాల సర్వేల ఆధారంగా గెలుపోటముల్ని ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మే 13, 2024 సిద్ధమంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే 275 అసెంబ్లీ స్థానాలకు, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటనతో అరకు లోయ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ అరకు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గుమ్మ తనుజారాని, అసెంబ్లీ అభ్యర్థిగా రేగ మత్స్యలింగాన్ని ప్రకటించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి భారీ ర్యాలీ నిర్వహించారు. అరకులోయ ప్రధాన రహదారిలో జై జగన్, జై ఫాల్గుణ, జై తనుజారాని అంటూ నినదించారు. మంత్రి రోజా రహదారి విస్తరణకు సంబంధించి కీలక సమస్యకు పరిష్కారం చూపడంతో విజయవంతమయ్యారు. తిరుత్తుర నుంచి పుత్తూరుకు 4-లైన్ రోడ్డుగా మార్చాలని గత ఏడాది జూలై నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆమె వినతిపత్రం అందజేశారు. అలాగే కల్లూరు నుంచి రేణిగుంట జంక్షన్ వరకు 4 లైన్ల రోడ్డును 6 లైన్లుగా మార్చాలని కోరారు. మంత్రి అందించిన వినతుల్ని పరిశీలించి చేపట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా రోడ్డు పనుల నిమిత్తం 1346 కోట్లు మంజూరయ్యాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ పనికిమాలలోని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు. కేశినేని భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేశినేనితో కలిసి వెల్లంపల్లి పాల్గొన్నారు. టీడీపీని వీడి తిరువూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్ మరోసారి గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విసన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. 175కి 175 స్థానాలు గెలిపే లక్ష్యంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం జగన్కు కానుకగా ఇస్తామన్నారు స్వామిదాస్. విజయవాడ జనసేనలో అసమ్మతి సెగ రాజుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ నిరసనకు దిగారు. కొద్ది రోజులుగా పుత్రలో భాగంగా వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరగడంతో జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టారు. పవన్ హామీ ఇచ్చారని, సీటు తనకే ఇవ్వాలని పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు. ఏపీ గ్రూప్ 1 పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్ష కోసం 148,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్ల ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జ్గా నియమించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ టికెట్ను అవంతి శ్రీనివాస్ కేటాయించడంతో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు సమరాలు చేసుకున్నారు. ఆనందపురం, తగులపు వలసల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ అవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని వైఎస్ జగన్ను 2వ సారి సీఎంను చేసుకుంటామంటూ కార్యకర్తలు చెప్పారు. ఆధ్యాత్మిక సౌరభాలు వెళ్లి విరిసే మాసం రంజాన్ మాసం అన్నారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. బడి కరీమియా మసీద్ సమీపంలో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, మైనార్టీతో కలిసి శ్రీకాంత్ రెడ్డి నమాజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో దైవచింతనతో పాటుగా ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకునే అనంతపురం జిల్లా ఒరవకొండలో వైఎస్ఆర్సీపీ నేత వడ్ల షేఖావ్ అలీ తన నివాసంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఒరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా మళ్లీ జగనే సీఎంగా రావాలని కోరుకుంటున్నారన్నారు పామరు ఎమ్మెల్యే కైలేన్ కుమార్. దూరిపూడిపాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సందర్భంగా
ధూరిపూడి పాలెం గ్రామంలో కొత్తగా నిర్మించబోయే సీసీ రోడ్ పనులను కూడా ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పోలీసు దళాలు జిల్లాలో పనిచేస్తాయని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. సుమారు 400 మంది రిజర్వ్ పోలీసు దళాలు స్థానిక పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ ను కలెక్టర్ మనచేరి జిల్లాని సామూన్ ప్రారంభించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు ఈ కవాతు జరిగింది. సీఎం వైఎస్ జగన్ పిలుపుతో 175 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీతను ప్రకటించడంతో పార్టీ ఆఫీస్ వద్ద పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వంగా గీతకు అభినందనలు తెలుపుతూ బాణసంచ కలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో 60 లక్షల రూపాయలతో అధునాతన హంగులతో అభివృద్ధి చేసిన అంబేద్కర్ వనాన్ని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పునఃప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపకతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు ఆపన్న హస్తం అన్నారు డిప్యూటీ సీఎం పూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తరువా క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 9 మంది బాధితులకు మంత్రి బూడి చెక్కులు అందజేశారు. ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నారన్నారు. నిత్యం పేద ప్రజల సంక్షేమానికి బాటలు వేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే పేదల తలరాత పూర్తిగా మారిపోతుందన్నారు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన గడప గడపకు తిరుగుతూ మరోసారి వైసీపీని గెలిపించాలని కోరారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీకి అఖండ విజయాన్ని అందిస్తాయన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో ఆయన పర్యటించారు. కొత్తపేట గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఆయన పర్యటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేసిందన్నారు. నెల్లూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నెమలి వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నెమలి వాహనంపై ఉంచి ఊరేగించారు. మూల విరాట్కు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. కృష్ణలంక భ్రమరాంబపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సంబరాల్లో అవినాష్ పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించి ఇచ్చిన మాటలు నిలుపుకున్న సీఎం జగన్ చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే సింగనమల నియోజకవర్గంలో తాగు సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరాయన్నారు ఎమ్మెల్యే జొన్నలగడ పద్మావతి. సింగనమల లోకలైజేషన్లో భాగంగా 45 చెరువులకు నీటి పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జగన్ పాలనలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా బాగా జరిగిందని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలనశెట్టి సునీల్ అన్నారు. కాకినాడ జిల్లా జగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ పూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. బాల్యంలో వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి దిగారని చెప్పారు. ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. టీడీపీలో టికెట్ ఆశించి బంకపడ్డ ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఎదురుచూపులకు ఇక తెరపడింది. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా అని శివరామరాజు ప్రకటించారు. దీంతో ఉండి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. త్రిముఖ పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉదయం నుంచే ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవి, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటా అన్నారు ఇమిగనూరు సమన్వయకర్త ముట్టారు ఏనుక. కర్నూలు జిల్లా ఇమిగనూరు వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పలువురు బాధితులకు ఆమె సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతపురం రూరల్లో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పర్యటించారు. ఇక సుమారు 9,000 మంది ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. 1 కోటి రూపాయల వ్యయంతో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇక్కడి ప్రజల మంచినీటి సమస్యను తీర్చలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు తిరుగురు నియోజకవర్గంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. రాజకీయ పార్టీలు ఈసీ ఆదేశాలు పాటించాలని కోరారు. నంది కొట్టుకూరు మండలం బ్రాహ్మణ కొట్టుకూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నగదు పట్టుబడింది. వాహన తనిఖీల్లో భాగంగా కోళ్ల బావాపురం దగ్గర 10,85,000 నగదును సీజ్ చేశారు. నంది కొట్టుకూరుకు చెందిన నరసింహులు అనే వ్యాపారి రాయచూరులో కందుల వ్యాపారం చేసి అమ్మిన డబ్బులో బొలేరో వాహనంలో తీసుకుని వస్తూ ఉండగా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేశారు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు పనితీరు చాలా కీలకమన్నారు. పక్క రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకూడదని, దీనికోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు సమీక్షించి సరికొత్త కార్యాచరణ గురించి దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో పలు చోట్ల పోలీసు బలగాలు మార్చింగ్ నిర్వహించాయి. గాజువాకలో స్పెషల్ పార్టీతో పాటుగా స్థానిక పోలీసులు, డీసీపీ సతీబాబు, ఏసీపీ త్రినాథ్, సీఐ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది కవాతులో పాల్గొన్నారు. గాజువాక జంక్షన్ నుంచి ఈ బలగాల మార్చింగ్ ప్రారంభమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తెలంగాణ నలిగిపోయిందన్నారు ప్రధాని మోదీ. ఈ రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ ప్రజల కలాలను చిదిమేశాయని మండిపడ్డారు. తెలంగాణలో పర్యటనలో భాగంగా నాగరకర్ణంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్న ప్రధాని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్కు ఏదేళ్ళు చాలని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఎమ్మెల్సీ కవిత ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని, ప్రధాన కుట్రదారని తేలింది. మాకుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ, శరత్లతో కలిసి కవిత కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టజెప్పినట్లుగా తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర మంత్రులతో కలిసి కవిత డీల్ చేశారని వాంగ్మూలంలో వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ తెలంగాణలోని పలు జిల్లాల్లో నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. బీఆర్ఎస్ అగ్రనేతల పిలుపు మేరకు ధర్నాలు, రాస్తారోకోలు చేసి దిష్టిబొమ్మలు దహనం చేశారు. వరంగల్లో నలజెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించి రహదారిపై బైఠాయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త మార్గాలు అనుసరించే సమయం వచ్చిందని ట్వీట్లో పేర్కొన్నారు. తనను క్షమించాలని, తనకు వేరే మార్గం లేదని పార్టీ శ్రేణులను కోరారు. బరివెక్కిన హృదయంతో బహుజన సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి పొంగిడి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించారని, గడిచిన ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన ఆమె జగన్నపేటలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే బూర్గుపేట వాగుపై బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన సీతక్క పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టు సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల నిర్మూలన ప్రచారంలో భాగంగా జిల్లా ఫోర్స్ డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద మరవీడులో దారుణం జరిగింది. సొంత నాన్నమ్మను మనవడు దారుణంగా హత్య చేశాడు. పెద్ద మరివీడు గ్రామంలో తన తల్లి నాగమ్మ కనపడడం లేదని కుమారుడు బజారి గోనెగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో మనవడు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం కోసం సొంత నాన్నమ్మ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో దొంగలు హల్చల్ చేశారు. రామకృష్ణాపురంలోని ఓ ఆయిల్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. దుకాణం షటర్ను తొలగించి దుకాణంలోకి చొరబడి నగదుతో పాటు వంట నూనె ప్యాకెట్స్, ఒక సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నంద్యాల గాంధీ చౌక్ పెద్ద మార్కెట్లో నాగుపాం కలకలం రేపింది. కూరగాయలను తీసుకొచ్చిన సమయంలో నాగుపాం కనిపించడంతో వ్యాపారస్తులు భయాందోళనకు గురయ్యారు. పలువురు యువకులు సాహసం చేసి నాగుపామును పట్టుకుని జనారణ్యంలోని లేని ప్రదేశంలో వదిలేశారు. లిక పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. 15,000 బాండ్ పూచికత్తుపై 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ April 1 వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు సహకరించడం లేదంటూ ఈడీ ఫిర్యాదు చేసిన కేసులో కోర్టుకు హాజరయ్యారు కేజ్రీవాల్.
టెక్ కంపెనీలు కాస్ట్ కట్టింగ్ పేరిట ఉద్యోగాల తొలగింపుకు పూనుకుంటున్నాయి. విమానయాన కంపెనీలు సైతం అదే వాటలో పయనమయ్యాయి. ఇటీవల ఎయిర్ ఇండియా కంపెనీ సంస్థలో 180 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత కొన్ని వారాల్లో 180 మందికి పైగా నాన్ ఫ్లయింగ్ సిబ్బందికి ఎయిర్ ఇండియా లే ఆఫ్ ఇచ్చింది. ఉద్యోగులు స్వచ్ఛంద పరివేమన పథకాలు, పునర్నైపుణ్య అవకాశాలను వినియోగించుకోలేని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలని 16% పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్ఐసి ఉద్యోగులు గత 2 ఏళ్లుగా ఉన్న బకాయిలు పొందుతున్నట్లుగా తెలిపింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతో పాటుగా అలవెన్స్తో కలిపి మొత్తం 22% పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. టెస్లా సహా పలు ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ భారత్లోకి ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే దేశంలో ఈవీ మార్కెట్ సర్వేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు భారత్లో ఎంట్రీపై కన్నేశాయి. వియత్నాంకు చెందిన ఈవీ కంపెనీ విన్ఫాస్ట్ 16,000 కోట్ల పెట్టుబడులతో తమిళనాడులో విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ ఫైనల్కు కౌంట్డౌన్ మొదలైంది. ఇవాళ ఢిల్లీ వేదికగా జరగనున్న తుదిపూర్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కోసం తలపడుతున్నాయి. తొలిసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీకి ఇది 2వ ఫైనల్ కాగా ఆర్సీబీకి మాత్రం ఇదే తొలి ఫైనల్. కెరీర్ ఆరంభం నుంచి అండగా నిలిచిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రుణపడి ఉంటా అన్నాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇటీవలే 500 వికెట్లతో పాటుగా 100 టెస్టుల మైలురాయి అందుకున్న అశ్విన్ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. అశ్విన్కు ప్రత్యేకంగా సెంగాల అందించడంతో పాటుగా అతని పేరిట స్టాంప్ విడుదల చేసింది. అలాగే 1 కోటి రూపాయల చెక్ను కూడా అందించింది.